అధికారం కోసం అక్రమాలకు పాల్పడడంతో కాంగ్రెస్ బీజేపీ రెండు దొందు దొందే అని విమర్శించారు మంత్రి కేటీఆర్. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎంతకైనా దిగజారి ప్రజాస్వామ్య విలువల్ని మంట కలపడంలో కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు ఒక్కటే అన్నారు. బీజేపీ పార్టీ కర్ణాటక సీఎం సీటు ఇవ్వడానికి 2,500 కోట్లు తీసుకుందని ఆరోపించిన బీజేపీ ఎమ్మెల్యేకు సంబంధించిన వార్తను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అలాగే ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డికి పార్టీని అప్పగించింది కాంగ్రెస్ పార్టీ అంటూ ఎద్దేవా చేస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.